జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముందుగా డాక్టర్ శరత్ అద్దంకి, ఒక టెక్నాలజీ స్టూడెంట్ లేదా ఒక సాంకేతిక పరిజ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయుర్వేదం వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? ఆయుర్వేదం అనే ఒక అంటే భారతీయ విజ్ఞానము, ఒక విజ్ఞాన భాండాగారానికి ప్రతీకగా నిలిచే ఆయుర్వేదం ఈరోజు ప్రపంచ మానవాళికి ఒక సొల్యూషన్ అవుతుందని ఎప్పుడు గ్రహించారు? 2014లో మా మదర్ క్యాన్సర్తో డయాగ్నైజ్ అయ్యారండి. ఆవిడ 1 ఇయర్ కీమోథెరపీ, రేడియోథెరపీ, షీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకున్నారు. చేయించుకున్నాక అరౌండ్ జనవరి 2015లో నాకేమర్థమైందంటే అండి, జస్ట్ ఒక మెడికల్ సైన్స్తో జయించే జబ్బు కాదు అనేది అర్థమైపోయింది నాకు. ఎందుకంటే నార్మల్గా కీమోథెరపీ, రేడియోథెరపీతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. మా మదర్ కూడా అన్ని సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడ్డారు. యాజ్ అ కేర్ గివర్ పక్కనే ఉండి నేను రోజు ప్రతి మచ్ ఆవిడ పడే బాధలు చూసాము. ఫర్ ఇన్స్టెన్స్, ఆవిడకి నాజియా వచ్చేది, వామిటింగ్, డయేరియా, కొన్ని రోజులు కాన్స్టిపేషన్, తాగలేరు, తిన్నది అరిగించుకోలేరు. ఇది ఒకటి కాదు, ప్రతి మచ్ ఒక మనిషిని కుంగించేస్తుంది. జబ్బు అనేది ఒకటి, నాకు క్యాన్సర్ ఉంది అనే భయంతో ఒక ఇష్యూ అయితే, ఈ ట్రీట్మెంట్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకోటి. సో ఇవి రెండు కలిస్తే ఆవిడ చాలా డిప్రెస్ అయిపోయి ఎవెన్చువల్గా ఏంటంటే ఈ కీమోథెరపీ నాకు వద్దు అనే స్టేజ్కి వచ్చారు. ఎప్పుడైతే కీమోథెరపీ మానేశారో ఆ క్యాన్సర్ ఇంకా అగ్రవేట్ అయిపోయి ఆవిడ 2015 మే 13 ఆవిడ చనిపోయారు. ఆవిడ చనిపోయాక నాకేమనిపించింది అంటే, ఒక సైన్స్తో మనం దీన్ని కంప్లీట్గా హెల్ప్ చేయలేము పేషెంట్కి. There are a lot of other things which we need to add to this care and pitch in cancer care. Okay. అప్పుడు నాకు ఇంటిగ్రేటివ్ కేర్ ఈజ్ ద వే టు గో అని నాకు క్లియర్ అయింది. కాకపోతే ఏంటంటే దానికి దేనికైనా సరే ఒకటి అనుకోవడం వేరు, దాన్ని ప్రూవ్ చేయడం వేరు. పర్ఫెక్ట్, నిజమే కదా. సో దానికోసం నేనేం చేశానంటే అప్పటి నుంచి అందరికీ చెప్పడం మొదలుపెట్టాను, మీకు కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్కి మనం మీ క్యాన్సర్ డయాగ్నైజ్ అయినప్పుడు మనం ఫస్ట్ మానసికంగా చాలా స్ట్రాంగ్ అవ్వాలి, అదొకటి. సెకండ్, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు క్యాన్సర్ అలోపతిక్ మెడిసిన్, ఆంకాలజీ మెడిసిన్తో ఇంటర్ఫీర్ కాకుండా మనం ఏమేమి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాజియా ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా సింపుల్ మెడిసిన్స్ ఉన్నాయి వీటన్నిటికీ. నేను ఎప్పుడు కూడా ఆయుర్వేదము కెన్ క్యూర్ క్యాన్సర్ అండ్ దట్ ఈస్ ఓన్లీ మెడిసిన్ ఎప్పుడు చెప్పను. మీరు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఫాలో అవుతూ ఆయుర్వేదంలో ఉన్న వేరియస్ మెడిసిన్స్ కావచ్చు, డే టు డే హర్బ్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ సింపుల్ యాజ్ యునో క్యూమిన్, అది తాగితే మనకి స్టమక్, అబ్డామిన్ కొంచెం రిలీఫ్ వస్తుంది క్యూమిన్ వాటర్ తాగితే, రైట్? అదేవిధంగా ధనవంతరం గుటికా అని ఉంది, అది తీసుకుంటే బ్లోటింగ్ తగ్గుతుంది. వాళ్ళకి కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ అంతా దెబ్బతినేస్తుంది. ఆయుర్వేదంలో చాలా సింపుల్ మెడిసిన్స్ ఉన్నాయి విచ్ వోంట్ ఇంటర్ఫియర్ విత్ ఇట్స్ యాజ్ గుడ్ అస్ ఈటింగ్ ఫుడ్ కదండి. మనం అన్నం తిన్నట్టే క్యూమిన్ కానీ, రైట్, జీరా వాటర్ ఇవన్నీ అంతే కదా. సో అవి ఒక లిస్ట్ తయారు చేశాం ఫస్ట్. ఆ లిస్ట్ని అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను. సో అది ఇస్తుంటే వాళ్ళకి చాలా రిలీఫ్ వచ్చింది. దే ఫెల్ దట్ ఎస్, అట్లీస్ట్ ఇట్ ఈస్ అడ్రస్సింగ్ సమ్ ఆఫ్ ఆర్ మై ప్రాబ్లమ్స్ వేర్ నేను ఇంకొక మంది వేసుకోవడం చాలా కష్టము. సో ఇది చాలా, ఈ లిస్ట్ చాలా హాయిగా ఉంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేదంలో చాలా రోజు మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఏం తినాలి మనకి అనేది ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మనము ప్రిసిషన్ మెడిసిన్ అంటున్నాము, కానీ ఆయుర్వేదం అంతా ప్రిసిషన్ మెడిసిన్. నాడి పట్టుకుని నీకు హీట్ ఎక్కువ ఉందా, లేకపోతే నీ బాడీలో వేర్ అండ్ టెర్ ఎక్కువ ఉందా, లేకపోతే మన బాడీలో అవసరం కన్నా ఎక్కువ ఫ్యాట్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చెప్పేదే నాడి. ఓకే, అదే ప్రిసిషన్ మెడిసిన్. అదే ప్రిసిషన్ మెడిసిన్ వాడి కీమోథెరపీ తీసుకున్నప్పుడు నీకు వేడి ఎక్కువ ఉంది, దానికి కావాల్సిన ఫుడ్ ఏంటి, సింపుల్ మనకి ఆఫ్ ది షెల్ఫ్ దొరికే హర్బ్స్ ఏంటి, అది తీసుకుంటే
ఫస్ట్ మనకి రిలీఫ్ వస్తుంది, వాళ్ళు ఏదైనా తినగలుగుతారు. ఓకే, ఫస్ట్ తినడం మొదలుపెట్టిన వెంటనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ కీమోథెరపీకి యూజువల్గా 3-4 weeks టైం ఉంటుంది. ఒక 4-5 days కీమోథెరపీ అయిపోయాక ఇంటర్ఫియర్ కాకుండా ఆయుర్వేదంలో కూడా యాంటీ ట్యూమర్ హెర్బ్స్ చాలా ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యూమోథెరపీకి మళ్ళీ మొదలుపెట్టే కన్నా కొంచెం ముందు ఇవన్నీ ఆపేయాలి. ఫుడ్ అలాగే మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూనే ఉండాలి, రైట్? అదేవిధంగా ఆయుర్వేదంలో ఘీ చాలా ఇంపార్టెంట్. ఘీ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన డైజెస్టివ్ ట్రాక్ట్ చాలా బాగుంటుంది. కొందరికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి ఘీతో ఇచ్చే మెడిసిన్ చాలా బాగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేయగలుగుతుంది. సో అట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో కాంబినేషన్ ఆఫ్ మనం ఏమేమి ఫుడ్ తినచ్చు, ఆయుర్వేదంలో ఏమేమి ఫుడ్ చెప్పారు బేస్డ్ ఆన్ మన నాడి, మన స్టేట్ ఆఫ్ మన ఆ రోజు మన వికృతి ఎలా ఉంది, అదే ప్రకృతి వికృతి ఆయుర్వేదంలో చెప్తారు. ఓకే, అది యా చెప్పండి. ఆహారమే ఔషధం, కరెక్ట్ అండి. నిజంగా మాట్లాడితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.